సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి క్రే ఫ్రేజర్ పార్ట్ 3 అన్నమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తుండీ, షేర్ చేస్తుండీ. పాత వీడియోస్ అంటే లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి. సో లేట్ లేకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, సెటప్ అయితే ఇట టెంపరవరీగా సెట్ చేశాను. ఇది కానీ ఇది కానీ అసలు చూసుకుందాము స్పేస్ ఎక్కడ ఉంది ఏంది అనేది ఊరికే జస్ట్ పెట్టాను అనమాట. సో ఇప్పుడు దీన్ని అయితే సెకండ్ పార్ట్లో చూపించాను ఈ డబుల్ డిస్క్ సెటప్ అంతా. సో ఇప్పుడు వచ్చేసి ట్యాంక్కి వెనక ఈ క్లిప్పులు ఇవి అన్నీ కట్ చేసేసుకోవాలి, అంతా ఫ్రీ చేసేసుకోవాలి, ఇవంతా ఉండకూడదు. ఇది కానీ ఈ బిట్ కానీ ఇదంతా. సో నేను ఇదేంటంటే ఈ ఇక్కడ ఈ యాక్సిల్ రాడ్ వేసాను కదా, ఇది దీంట్లో పట్టలేదు. డ్రిల్ వేసి హోల్ కొంచెం బోర్ చేసుకొని ఈ రాడ్ అయితే ఎక్కించాను అనమాట. సో సెటప్ ఇది ఇలా వస్తుంది టెంపరవరీగా. సెంట్రల్ షాకప్ గారు ఇక్కడ ఫిట్టింగ్ అవుతుంది. చూసారా ఇలాంటి అడ్డాలు ఇవన్నీ కట్ చేసేసుకోవాలి పూర్తిగా. సో కట్ చేసుకొని మీకు ఇవాళ ట్యాంక్ సెటప్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉంటుంది. సో ఇంకా ఇవాళ ఏం వర్క్ జరగద్దో చూద్దాము. సో అదనమాట. సో చాలా వర్క్ అయితే జరిగిపోయింది. మీకు ఇక్కడ చూసారంటే ఇట్లా యూ షేప్ ఫ్రేమ్ బెండింగ్ చేసి ఇలా సెట్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చి షాక్ అబ్జార్, సెంట్రల్ షాక్ అబ్జార్ వస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ సెంట్రల్ షాక్ అబ్జార్ వస్తుంది. దాని బోల్ట్ అయితే ఇక్కడ ఫిట్టింగ్ అవుతుంది అనమాట. సో ట్యాంక్ ప్లేస్మెంట్ కూడా ఇదే. ట్యాంక్కి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు హోల్స్ వేసి మనం ఇక్కడైతే సెట్ చేస్తాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్యాంక్ రబ్బర్స్ ఉంటాయి కదా, సిట్టింగ్ రబ్బర్స్ అవి అనమాట ఇవి. సో చాలా చాలా చేంజెస్ అయితే అయినాయి, మీరు ఒకసారి గమనించవచ్చు. అదంతా నేను వీడియో రికార్డ్ చేయలేను కూడా. ఎందువల్లంటే నేనే పని చేయాలి, ప్లస్ నేనే కెమెరా పట్టుకోవాలంటే కష్టం కదా. ఎవరైనా కెమెరా పట్టిన వాళ్ళైనా ఉండాలా, లేదంటే పని చేసే వాళ్ళు సపరేట్గా ఉంటే నేనైనా కెమెరా పెట్టుకోవాలా. సో ఆ రెండు మ్యాచ్ అవ్వవు కాబట్టి. సో ఇది ఈ పైప్ చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంది మామూలుగా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి. సో నేను ఇక్కడ కట్ చేసి తిప్పించి ఇట్టేసానమాట. ఈ రెండు కూడా అంతే, ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాటరీ ప్లేస్మెంట్ వస్తుంది అనమాట. సో అది ఇంకోటి వచ్చేసి ఈ పైప్ వచ్చి ఇట్లా వస్తుంది పల్సర్కి, ఇలా వస్తుంది క్రాస్గా ఇక్కడ కనెక్ట్ అవుతుంది. నేనేం చేసంటే ఇక్కడ కొంచెం కటింగ్ చేసి హాఫ్ పైపు కొంచెం ముందుకు లాగాను. ప్లస్ ఏంటంటే మనకు షేప్ రావాలి కాబట్టి ఇక్కడ కట్ చేసి ఇట్లా పైకి, అంటే ఇది కిందకి వెళ్ళిపోద్ది, చాలా కిందకు వస్తుంది, ఏడదాకా వస్తుంది అనమాట, చాలా కిందకి ఇట్లా వస్తుంది అనమాట. సో ఇక్కడ కట్ చేసి దీన్ని కొంచెం పైకి లేపాను. సో మళ్ళీ ఏంటంటే మరీ ఓవర్ పైకి వస్తుంది అనమాట. ఈ షేప్ ఇంపార్టెంట్ మనకి. తర్వాత మళ్ళీ ఇక్కడ కట్ చేసి దాన్ని డౌన్ చేసామంటే ఫ్లాట్నెస్ వస్తుంది. సో అప్పుడు ఇంత షార్టేజ్ వస్తుంది అనమాట మనకి పైపు. సో ఇది యాడ్ చేసిన పైప్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారు కదా యాడ్ చేసాము. సో మనకి దీనివల్ల ఏంటంటే సైడ్ స్టాండ్ కూడా వచ్చేస్తుంది, ఒరిజినల్గానే ఉన్నట్టుంటుంది. సో అదనమాట చేజెస్లో ఇది మార్పులు. సో ఇక్కడ 220కి ముందు ఫిట్టింగ్ వస్తుంది కదా, ఇక్కడ అది కట్ చేశాను. సో ఇది ట్యాంక్ సీటింగ్ రబ్బర్లు అనమాట, బెడ్ లాంటివి. సో ఇది ఓవరాల్గా ఇది అనమాట మొత్తం మోడిఫికేషన్. మన కేఫ్ రేసర్కి ఇది కంపల్సరీ అనమాట. సో ఇది కంపల్సరీ అనమాట మన కేఫ్ రేసర్కి. సో సెంటర్ షాక్ అబ్జార్కి ఈ బోల్ట్ హోల్ కూడా ఏంటంటే చాలా చిన్నది వస్తుంది. దీన్ని నేను కొంచెం బోర్ చేశాను,
సో బోర్ చేసినందువల్ల మనకి షాఫ్ట్ అయితే ఫ్రీగా వెళ్ళిపోద్ది, లవ్ షాఫ్ట్. సో వెనక పార్ట్ మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో ఇది ఓవరాల్గా ఈ ప్లేస్మెంట్ అంతా మనం బ్యాటరీ బాక్స్కి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వెల్డింగ్లు కానివ్వండి, ఫిట్టింగ్స్ అదే ఈ స్ట్రక్చర్ కానివ్వండి చాలా బాగుండాలి. బాగున్నప్పుడే మనకి హెవీ బండ్లకి ఏంటంటే కొంచెం గ్రిప్ అనేది ఉంటుంది, గబుక్కనే ఏమైనా యాక్సిడెంట్ అయినా తగిలినా చేసినా ఇంకా మీకు ఓవరాల్గా అయితే సేఫ్టీగా ఉంటుంది అన్నమాట. సో అది ఇప్పుడు ఒకసారి మనం చేసినంత వరకు ఒకసారి అన్నీ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. అంటే ఫ్రంట్ సెక్షను, ట్యాంకు, బ్యాక్ సైడ్ స్వింగ్ ఆము, సెంటర్ షాక్ అబ్జర్వర్, ఈ అంతా ఒకసారి ఫిట్టింగ్ అయితే చేసి చూపిస్తాను. సో ఓవరాల్గా లుక్ అయితే ఇది అన్నమాట. బయట రచ్చరచ్చగా ఉంది, దీపావళి కదా, టపాసులు భయంకరంగా పేలుతూ ఉన్నాయి. సో ఎక్కువ ల్యాగ్ లేకుండా చూపించేస్తాను చూడండి. ఓవరాల్ లుక్ అయితే ఇది మన బ్యాటరీ రిప్లేస్మెంట్ అన్నమాట. సో అది వెనక వచ్చేసి మోటార్ వచ్చేస్తుంది హబ్ వీలు. సో ఇక్కడ వచ్చి సీటింగు. సో చూసారు కదా చూడండి, అన్ని రకాలుగా ఓకే టెంపరీగా పెట్టి చూపించాను. సో ఇలాగైతే వస్తుంది అన్నమాట మన ఫినిషింగ్. సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి, ఖచ్చితంగా ఎక్సలెంట్గా అయితే ఉండబోతుంది బండి అవుట్పుట్. సో వెయిట్ చేయండి,